మీ అందరూ ఎదురు చూస్తా ఉన్న సబ్జెక్ట్ కూడా వచ్చిందబ్బా, జీవో నెంబర్ 22. ఆహా, ఎంత గొప్ప జీవో తెలుసా ఇది! రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్న జీవో ఇది. ఒక్కసారి చెప్తా ఎంత భయానక సత్యాలు ఉన్నాయో ఈ జీవోలో. ఈ జీవో నెంబర్ 22 అన్నది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్, అంటే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ అంటే అది చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అన్నమాట, తెలుగు కాంగ్రెస్ సర్కార్ అదనమాట. ఎందుకు నేను కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ తెలుగు కాంగ్రెస్ సర్కార్ అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, కారణం ఏంటంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పెంచినప్పుడు విపరీతంగా కరెంటు ఛార్జీలు ఆయన షాక్ కొట్టే విధంగా పెంచినప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినప్పుడు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ను కాపాడింది ఎవరు అని అంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏకంగా విప్పు జారీ చేసి మరీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ను కాపాడాడు. 294 శాసనసభ్యులు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో హాఫ్వే మార్క్, 148 సభ్యులు హాఫ్వే మార్క్, మెజారిటీ రావాలంటే 148 మార్క్, 108 ఎమ్మెల్యేలు. కానీ ఆ రోజు కిరణ్ సర్కార్కు వచ్చింది 146. అంటే దాని అర్థం కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్కు ఆ రోజు 2 ఆఫ్ మెజారిటీ. ఆ రోజు గన చంద్రబాబు నాయుడు గారు గన సపోర్ట్ చేసి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ ఉండేది కాదు. అందుకే నేను చెప్తా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ ఈజ్ నథింగ్ బట్ తెలుగు కాంగ్రెస్ అని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు మళ్ళీ కిరణ్ సర్కార్ను తిట్టడానికి మొదలు పెడతాడు, మొదలు పెడుతూ అది మళ్ళీ మనకు లింక్ పెట్టే కార్యక్రమం కూడా చేస్తాడు. చంద్రబాబు నాయుడు తెలివితేటలు అంత అమోఘమైన తెలివితేటలు. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నానంటే దాని బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు 7/2/2014 ఎన్నికలకు కాస్త ముందు కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ జీవో నెంబర్ 13 అని జారీ చేసింది అప్పట్లో. ఆ జీవో నెంబర్ 13 ఈ జీవో నెంబర్ 22 ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 23/2/2015 జారీ చేసిన జీవోకు పెద్ద తేడాలు లేవు, 2 ఇంచుమించు ఒకటే. ఇంకా ఈ జీవో నెంబర్ 22 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది చూస్తే కిరణ్ గతంలో ఇచ్చిన జీవో నెంబర్ 13 కన్నా ఇంకా దారుణమైన జీవో. కాస్తో కూస్తో ఇంకా చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ జీవో నెంబర్ 13 కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ 7/2/2014 ఇచ్చినప్పుడు ఈ జీవో చాలా దారుణమైన జీవో. ఈ జీవో గన ఇస్తే కాంట్రాక్టర్లకు విపరీతమైన లబ్ధి జరుగుతుంది, రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి కూడా వస్తుంది, దివాలా తీసే పరిస్థితి కూడా వస్తుందేమో. అన్అసెటైనబుల్ లయబిలిటీ ఎంత ఉంటుందో కూడా తెలియని పరిస్థితిలో ఫ్యూచర్ లయబిలిటీకి మనం తావిస్తున్నాం అని కిరణ్ సర్కార్లోనే కొంతమంది మంత్రులు దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే చీఫ్ సెక్రటరీ దీన్ని పక్కన పెట్టాడు, ఇంప్లిమెంట్ కాకుండా చీఫ్ సెక్రటరీ పక్కన పెడితే ఆ తర్వాత గవర్నర్ గారు పరిపాలన వచ్చింది. గవర్నర్ గారి పరిపాలన వచ్చినప్పుడు గవర్నర్ గారు జరిగిన కరస్పాండెన్స్ అంతా చూశారు. చూసిన తర్వాత గవర్నర్ గారు ఈ జీవోను అబయన్స్లో పెట్టాడు. గవర్నర్ గారు ఈ జీవోను అబయన్స్లో పెడితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2023/2015 ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు అబయన్స్లో పెట్టిన జీవోను అబయన్స్ను విత్డ్రా చేసుకుని జీవో నెంబర్ 22 ఇచ్చాడు. అబయన్స్ను విత్డ్రా చేసుకొని నేను చెప్తా ఉన్నాను, ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రెడ్ అబౌ ది ఆర్డర్ సో ఇష్యూడ్ ఇన్ ద రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ వర్ కెప్ట్ ఇన్ అబయన్స్. ది ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రెఫరెన్స్ సెకండ్ రెడ్ అబౌ ఆర్ నౌ విత్డ్రాన్. గవర్నర్ గారు అబయన్స్లో పెట్టిన దానిని చంద్రబాబు నాయుడు గారు విత్డ్రా చేసుకుని మరీ ఈ జీవో ఇచ్చారు. ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, రాష్ట్రంలో డబ్బులు లేవు,
అని ఒకవైపున అంటాడు. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను 1/4/2013కు సంబంధించినప్పటి నుంచి కూడా వర్తింపజేస్తున్నాను అని అంటున్నాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి కాదు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు. 2013 మామూలుగా డబ్బులు లేకపోతే గవర్నర్ గారే పక్కన పెడితే, గవర్నర్ గారే పక్కన పెట్టింది నేను ఎలా చేస్తాను, నేను చెయ్యలేను అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా తప్పించుకుంటాడు. కానీ ఇక్కడ గవర్నర్ గారు పక్కన పెట్టింది విత్డ్రా చేసుకుని 2013 నుంచి నేను ఇస్తున్నాను, కాంట్రాక్టర్లకు ఎస్కలేషన్ అని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జీవో ఎంత భయానకం అంటే ప్రైస్ నేను చదువుతాను, కాస్త దయచేసి వినండి. ప్రైస్ వేరియేషన్ 1 పాయింట్, ప్రైస్ వేరియేషన్ బి అలౌడ్ ఫర్ లేబర్, మిషనరీ అండ్ అదర్ మెటీరియల్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2013. మామూలుగా ఏ కాంట్రాక్ట్ చూసినా కూడా సిమెంటు, స్టీలు, ఫ్యూల్ అంటే పెట్రోల్ డీజిల్ వీటికి సంబంధించిన ఏ ప్రాజెక్టులో అయినా కూడా వీటికి సంబంధించి అప్రాక్సిమేట్లీ 40% దాకా ఉంటుంది. మిగిలిన 60% ఈ లేబరు, ఈ మెషినరీ, ఈ అదర్ మెటీరియల్స్ మామూలుగా ఏ కాంట్రాక్ట్లో కూడా కాస్త అటు ఇటుగా ఉంటాయి. అటువంటిది ఇంతకు ముందు ఈపీసీ కాంట్రాక్ట్లన్నీ ఇంతకు ముందు ఎలా ఉండేయంటే కేవలం సిమెంటుకు, స్టీల్కు, పెట్రోల్ డీజిల్కు మాత్రమే, అది కూడా 5% కన్నా ఆ సిమెంటు, ఆ స్టీలు, ఆ ఫ్యూలు, ఆ పెట్రోల్ డీజిల్ కూడా 5% కన్నా ఎక్కువ పెరిగితేనే మీరు ఎస్కలేషన్ అడగండి అని మాత్రం ఉంది. మిగిలినటి వేటివి కూడా ఎస్కలేషన్కు తావు లేకుండా ఉండేది గతంలో. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 1/4/2013 నుంచి ప్రైస్ వేరియేషన్ విల్ బి అలౌడ్ ఫర్ లేబర్, మెషినరీ అండ్ అదర్ మెటీరియల్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2013 అంటున్నాడు. అంటే దాని అర్థం ఇవాళ ఈపీసీలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 60% వాల్యూ ఆఫ్ ద వర్క్లో ఇవాళ ఎస్కలేషన్కు తావివ్వబోతున్నాడు ఈ ఫస్ట్ క్లాస్ ప్రకారం. రెండవది డిస్ట్రిబ్యూటరీ వర్క్ షెల్ బి డిలీటెడ్. డిస్ట్రిబ్యూటరీ వర్క్ షెల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ది స్కోప్ ఆఫ్ ది కాంట్రాక్టర్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సెపరేట్లీ వెన్ ఎవర్ అ న్యూ అగ్రిమెంట్ ఈస్ సైన్డ్ ఇన్ పర్సూవెన్స్ ఆఫ్ దీస్ ఆర్డర్స్. ఇఫ్ ద టెండర్ ప్రీమియం ఈస్ నాట్ అగ్రీడ్ ఆన్ ద డిస్ట్రిబ్యూటరీ వర్క్ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ రేట్స్ యాజ్ పర్ మెమో నెంబర్ సో అండ్ సో డేటెడ్ 1/4/2010. అంటే ఇంతకుముందు ఈపీసీ కాంట్రాక్ట్స్లో డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ చేసేదానికి ఎకరాకు 4,700 చొప్పున, అంటే నీళ్ళు అందించే దాంట్లో నీళ్ళు ఇవ్వబోయే ఎకరాలు ఏదైతే ఉంటాయో 4,700 రూపాయలు పర్ ఎకరాకు మాత్రమే, 4,700 రూపాయలు పర్ ఎకరా ఉండేది ఇంతకుముందు ఈపీసీలో తీసుకున్న వాళ్లకు. దాన్ని ఇవాళ మనం ఈ డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ మీకు ఇష్టం లేకపోతే మీరు చేయాల్సిన పనే లేదు, మీరు పక్కకు తప్పుకోండి కావాలంటే లేదు, ఒకవేళ మీరే చేస్తాము అని అనుకుంటే ఇప్పుడు 2010 రేట్ల ప్రకారం 10,500 పర్ ఎకరాకు మీరు తీసుకోవచ్చు అని అంటున్నారు. అంటే పాయకం, అంటే నీళ్లు పంపించే దాంట్లో ఎంతైతే చేస్తారో, ఎంతైతే నీళ్లు దాని డిస్ట్రిబ్యూటరీ వల్ల మేలు జరుగుతుందో దానివల్ల 10 ఎకరాకు 10,500 వరకు
మీరు తీసుకోవచ్చు, మీరు చేయాలనుకుంటే 10,500 దాకా కూడా మీరు చేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు ఇష్టం లేకపోతే మీరు మానేసేయండి, పర్వాలేదు నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. అంటే ఇవాళ ఆ ఈపీసీ కాంట్రాక్టర్లు వదిలేస్తే, ఒకవేళ చేస్తే 4,700 పర్ ఎకరా ఉండేది 10,500 పర్ ఎకరాకు చేసే వెసులుబాటు. ఒకవేళ వాళ్ళు వదిలేస్తే, ఇవాళ కొత్తగా మనం టెండర్లు పిలిస్తే, ఇవాళ ఎస్ఎస్ఆర్ ప్రకారం 2010లో 10,500 పర్ ఎకరా ఉంది, 2015-16 వచ్చేసరికి 10,500 × 6% 6% ఇన్ఫ్లేషన్ 5 సంవత్సరాలకు కలిపితే 13,650 పర్ ఎకరా అవుతుంది. అంటే ఇవాళ మనం టెండర్లు పిలిచి ఆ డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ వేరే వాళ్ళకి ఎవరికన్నా కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళు 13,650 పర్ ఎకరా మినిమం కోట్ చేస్తారు. ఎక్కడ 4,700 పర్ ఎకరా, ఎక్కడ 13,650 పర్ ఎకరాకు సమానంగా కోట్ చేయడం? అంటే ఇవాళ డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ కనుక పిలిస్తే టెండర్లు 199% ఎస్కలేషన్ జరుగుతుంది. ఇది ఈపీసీ కాంట్రాక్టర్ల పరిధి. వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అగ్రిమెంట్స్ ఉన్నాయి, వాళ్ళతో చేయించుకోవాల్సింది పోయి వెసులుబాటు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపున ఎస్కలేషన్, ఒకవైపున డిస్ట్రిబ్యూటరీస్ గురి మీద వెసులుబాటు, మరోవైపున ఇంకొకటి 3వ క్లాస్, యాస్ అండ్ వెన్ ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ నీడెడ్ యాజ్ వెల్ ఫర్ ఎక్స్ట్రా క్వాంటిటీస్. యాస్ అండ్ వెన్ ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ ఆర్ నీడెడ్ యాజ్ అండ్ వెల్ ఫర్ ఎక్స్ట్రా క్వాంటిటీస్ బియాండ్ ద ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్ ద ఈపీసీ కోడ్ షెల్ బి ఫాలోడ్. అంటే ఇంతకు ముందు ఈపీసీ అంటేనే ఏమిటి, డిజైన్ వాళ్ళదే. అంటే మన రిజర్వాయర్ కెపాసిటీ ఇంత ఉండాలి అని మనం గవర్నమెంట్ చెప్తుంది, కెనాల్ కెపాసిటీ ఇంత ఉండాలి అని గవర్నమెంట్ చెప్తుంది, అది చెప్పిన పిమ్మట దానికి సంబంధించిన డిజైనింగ్ వాళ్ళే చేయాలి, దానికి సంబంధించిన డ్యాము ఆ కెపాసిటీకి సంబంధించి వాళ్ళే కట్టాలి, కెనాల్ కెపాసిటీస్కు ఆ మేరకు వాళ్ళే కట్టాలి, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంక్లూడింగ్ డిజైన్ అన్నీ వాళ్ళయే. మన గవర్నమెంట్ ఊరికే వాళ్ళు చేస్తూ ఉన్నది కరెక్ట్గా చేస్తూ ఉన్నారా లేదా అని సూపర్వైజ్ చేస్తాం. అటువంటిది ఇవాళ పరిస్థితి ఏమిటనంటే, నౌ ద జీఓ అలౌస్ పేమెంట్ టు ఈపీసీ ఏజెన్సీస్ ఫర్ ఎక్స్ట్రా క్వాంటిటీస్ బియాండ్ ది స్కోప్ ఆఫ్ వర్క్. అంటే ఎక్స్ట్రా క్వాంటిటీస్ ఎక్కడొచ్చినా ఇట్ ఈస్ పర్మిసిబుల్ ఫర్ బియాండ్ ది ఎక్స్ట్రా క్వాంటి ఎక్కడొచ్చినా కూడా బిల్లింగ్కు పర్మిసిబుల్ లిమిట్. తర్వాత whenever and wherever controlled blasting is needed or has been resorted to beyond what is permitted in the contract shall be allowed by the state level standing committee and high powered committee as per actual ground situation and as per recorded evidence. అంటే దీని అర్థం, the scope of EPC contracts included earlier cost of dewatering, controlled blasting if felt necessary during the execution of work. It was EPC lo valade rate le maro kani ivala vil ichin dantlo. Now the government is allowing extra payment for dewatering, control and controlled blasting, which will definitely result in financial burden to the government of AP. ఇటువంటిది మనకు సంబంధం లేకపోయినా ఇవాళ కాంట్రాక్టర్లకు మెయిల్ చేయడం కోసం తప్పించుకోకుండా, తప్పించుకునే అవకాశం నీకున్నా తప్పించుకోవాలి అన్న ఆలోచన చేయకుండా అదే పనిగా వాళ్ళని పిలిచి 2013 నుంచి నేను రేట్లు నీకు ఎస్కలేషన్కి ఇస్తానని చెప్తా ఉన్న GO No. 22. అంటే దాని అర్థం ప్రతి ఈపీసీ కాంట్రాక్ట్లు ఇవాళ పనిచేస్తూ ఉన్న దాంట్లో 60% వర్క్ వాట్ కంప్రైజెస్ ఆఫ్ లేబర్, మిషనరీ అండ్ అదర్ కాంపోనెంట్స్, 60% ఆఫ్ ది వర్క్స్ విల్ నౌ కమ్ ఫర్ ఎస్కలేషన్. ఇసుక
రాష్ట్రంలో బహుశా ఇవాళ ఉన్న ఇసుక రేట్లు ఎక్కడా లేవు. ఇసుక రేట్లు షాక్ కొడతా ఉన్నాయి. ఎంతగా షాక్ కొడతా ఉన్నాయనంటే ఇవాళ ఏ జిల్లా ఎడిషన్లో చూసినా ఇలా కనిపిస్తాయి. ఈనాడు ఒకరోజు అడ్డుకుంటే 32 ఇసుక లారీల పట్టివేత, అన్నింట నిబంధనలు అతిక్రమణ, ఆగని ఇసుక అక్రమ రవాణా. ఈనాడు వెస్ట్ గోదావరి ఎక్కడ చూసినా కూడా ఇది కేవలం ఈ పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒకసారి ఇవాళ ఇసుక రేట్లు ఎంత ఉన్నాయని చెప్పి ఒక్కసారి చూస్తే షాక్ కొట్టే పరిస్థితి. ఇవాళ ఇసుక మాఫియా ఎలా జరుగుతూ ఉంది, ఎందుకు జరుగుతూ ఉంది మాఫియా అంటే, కారణాలు ఏంటంటే మూడు రకాలుగా ఇవాళ ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. ఒకటి ఏమిటంటే ఒకే డీడీని యూజింగ్ ద సేమ్ డీడీ ఫ్రమ్ మీ సేవ మల్టిపుల్ టైమ్స్ విత్ ప్రాపర్ ఎంట్రీ ఇన్ ద లాగ్ బుక్స్. ఒకే డీడీని మల్టిపుల్ సార్లు ఎక్కువ సార్లు వాడి మల్టిపుల్ టైమ్స్ విత్ ప్రాపర్ ఎంట్రీ ఇన్ టు లాగ్ బుక్స్ అన్యాయం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, ట్రక్స్ ఓవర్లోడింగ్ చేస్తూ ఉన్నారు బియాండ్ వాట్ ఈస్ పర్మిసిబుల్ అండ్ యాజ్ పర్ పర్మిట్స్ గివన్. లోడింగ్ అండ్ రన్నింగ్ ఆఫ్ ట్రక్స్ వాళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్లకి ఇచ్చుకొని వాళ్ళకు వచ్చినట్టుగానే ఓవర్లోడ్ చేసి వాళ్ళకు సంబంధించిన స్థలాలలో దాన్ని దింపేసి ఇష్టం వచ్చినట్టు మాఫియా జరుగుతూ ఉంది. ఇవాళ ఇసుకకు సంబంధించిన రేట్లు ఎలా ఉన్నాయనంటే, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. ఈసారి విశాఖపట్నంలో నేను వచ్చిన అడిగా, విశాఖపట్నంలో ఒక లారీ రేట్ ఎంత అని చెప్పి 39,000 అని చెప్పి నాకు చెప్పారు. విశాఖపట్నంలో అసలు ఇక్కడ లెక్కలు చూస్తే ఒక ట్రాక్టర్లో 2.5 TMC 2.5 క్యూబిక్ మీటర్స్ పడుతుంది. 2.5 క్యూబిక్ మీటర్స్ అంటే ఒక క్యూబిక్ మీటర్ వెయిట్ 1.69 టన్స్, అంటే 2.5 క్యూబిక్ మీటర్స్ అంటే ఒక ట్రాక్టర్లో లోడు 4.22 టన్నుల నుంచి 5 టన్నుల దాకా ఒక ట్రాక్టర్ లోడు. ఒక లారీ అంటే కనీసం 3 ట్రాక్టర్లు, అంటే 3 ట్రాక్టర్లు × 4.22 టన్సే అని అనుకున్నా 13 టన్నులు ఒక లారీ. అంటే దాని అర్థం రేటేమో 39,000 రూపాయలు, ఒక లారీకి కేజీస్ ఏమో బరువేమో 13,000 కేజీలు. అంటే దాని అర్థం కేజీ ఇసుక 3 రూపాయలు అన్నమాట. బియ్యం ఏమో కేజీ రూపాయలకు దొరుకుతూ ఉంది, ఇసుక కేజీ 3 రూపాయలు విశాఖపట్నంలో దొరుకుతూ ఉంది. ఇవాళ ఇసుక రేటు 10 నెలల కిందట కన్నా ఇవాళ 3 రెట్ల నుంచి 5 రెట్ల రేట్లు ఎక్కువ పెరుగుతూ ఉంది. గతంలో 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు ఉంటే ఇసుక, గతంలో 1,000 రూపాయలు చిల్లర ఉంటే ఇసుక, ఇవాళ 3,000 నుంచి కొన్ని జిల్లాలలో 5,000 దాకా ఉంది. ఇది ఇసుక పరిస్థితి. చంద్రన్న కానుకనా ఇది చంద్రన్నకి ఇచ్చిన కానుకనా అనేది నిజంగా కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే టైం లేదంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు ఫైనలైజ్ చేసేస్తారు, నామినేషన్ పద్ధతిలో ఇచ్చేస్తారు. నీకు నిజంగానే సంక్రాంతికి ఇవ్వాలి అని ఉంటే ఎందుకు టైం తీసుకొని 3 నెలల కిందటనే ప్లాన్ చేసుకొని ఎందుకు నువ్వు టెండర్లను పిలిచి ఎందుకు L1 వచ్చినోనికి ఎందుకు ఇవ్వడంలా? నామినేషన్ పద్ధతిలో నువ్వు ఇచ్చింది ఏమిటంటే కందిపప్పు 1/2 కిలో మార్కెట్ ధర 68 నుంచి 70 రూపాయలు ఉంటే చంద్రన్న ధర 79.60. తనకు సంబంధించిన వాళ్లకు ఇచ్చుకున్నాడు డైరెక్ట్గా. నెయ్యి కేజీ 300 మార్కెట్ ధర ఆ రోజు, విజయ డైరీ ధర ఆ రోజు ఇచ్చిన రేటు ఒకసారి గమనిస్తే 320 నుంచి 375 రూపాయల్లో విజయ డైరీ, మిగిలిన డైరీలన్నీ కూడా ఆ రోజున్న రేట్లు. చంద్రన్న ధర 499 నుంచి వాటి కలిపితే 575,
ఒక్కొక్కసారి వ్యాట్ కలిపినామని వీళ్ళే చెప్తారు, ఒక్కొక్కసారి కలపలేదని మళ్ళీ వీళ్ళే చెప్తారు. చివరకు నెయ్యి పరిస్థితి ఏమిటంటే, డైరెక్ట్గా హెరిటేజ్ అనే తన సంస్థకు కూడా డైరెక్ట్గా చెక్ ఇచ్చేశాడు, హెరిటేజ్కే ఇచ్చేశాడు, తన కొడుకు కంపెనీ తన భార్య కంపెనీకే చెక్ ఇచ్చేశాడు. నామినేషన్ పద్ధతిలో 499 నుంచి 575 రూపాయలకు హెరిటేజ్కి, మార్కెట్ ధర 320 నుంచి 375 ఆ రోజుల్లో. అది కూడా క్వాలిటీ సరిగ్గా లేదు. బెల్లం మార్కెట్ ధర 30, చంద్రన్న ధర 39. చివరకు గిఫ్ట్ సంచులు మార్కెట్ ధర 5 నుంచి 6 రూపాయలు, చంద్రన్న ధర 11 రూపాయల 60 పైసలు. మళ్ళా చంద్రన్న బొమ్మ కూడా. చంద్రన్న ఒకవైపునేమో డబ్బులు లేవంటాడు, సెక్రటేరియట్ దగ్గర ఏకంగా ఉండీలు పెడతాడు, అయ్యా వేయండి 50 రూపాయలు 100 రూపాయలు కూడా డబ్బులు వేయండి, రాష్ట్రం దివాలా తీస్తూ ఉంది, రాష్ట్రంలో డబ్బులు లేవని సెక్రటేరియట్లో ఉండీలు కూడా పెడతాడు. మరోవైపున మా చంద్రన్న తిరిగేది మాత్రం ప్రైవేట్ జెట్సే. విమానం ఎక్కితే చాలు, మామూలు విమానాలు ఎక్కడు కదా, ఎక్కితే ప్రైవేట్ జెట్టే. 15 కోట్లు చంద్రన్న విమాన ఖర్చులు, ప్రైవేట్ జెట్స్ ఖర్చులు. జియో నెంబర్ 30. చివరకు చంద్రన్న పరిస్థితి ఎలా ఉందనంటే, యోగా క్లాసులు పెడతాడు, 2 రోజుల 3 రోజుల కార్యక్రమం నాకు తెలియదు కానీ యూట్యూబ్లో అయితే ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు వేసిన స్టెప్పులు డ్యాన్సులు అయితే ఎంత హిట్ అయిపోయాయనంటే, ఆహా ఏమి స్టెప్పులు వేసాడంటే చంద్రన్న మాత్రం, పేరుకేమో యోగా అంటాడు. ఇచ్చింది 5 కోట్లు. జియో నెంబర్ 500. ఇది కాక ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇచ్చారు అని అన్నారు, 2 కోట్లు మొత్తం ఖర్చు అయిందని అన్నారు. కానీ ఆ జియో నా దగ్గర లేదు కాబట్టి, జియో నెంబర్ 500 మాత్రం నా దగ్గర ఉంది కాబట్టి దీని ప్రకారం నేను మాట్లాడితే బాగుంటుంది కాబట్టి 5 కోట్లు అని చెప్తా ఉన్నా. యోగా చేయడానికి నేర్పించేదానికి సిద్ధంగా ఇవాళ గవర్నమెంట్కు రూపాయి డబ్బు తీసుకోకుండా కూడా వచ్చి నేర్పించే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు 1 కోటి రూపాయలు 2 కోట్లు 2 రోజుల పాటుకు తనకు తన మంత్రులకు తన మేయర్లకు తన అధికారులకు వాట, డ్యాన్సులు వేయడము స్టెప్పులు వేయడము నేర్పించిన దానికి బహుశా అయ్యుండొచ్చు. డబ్బులు లేవని ఒకవైపు అంటారు, ఉండీలు పెడతారు సెక్రటేరియట్లో, 100 రూపాయలు 250 రూపాయలు కూడా వేసినా సంతోషం అని చెప్పి ఒకవైపున చెప్తారు, మరోవైపున 2 రోజులకు 2 కోట్ల రూపాయలు యోగాలో డ్యాన్స్ వేయడం అంట. హైదరాబాద్లో తన సెక్రటేరియట్కు మరమ్మతులు, ఎన్నికలకు ముందేమో చెట్టు కింద నుంచైనా నేను అక్కడే పరిపాలన చేస్తా అంటాడు. నా దగ్గర ఉన్న జీవోల మేరకు అయితే చెప్తా ఉన్నా, ఇంతకన్నా ఎక్కువే జరిగిందని అంటా ఉన్నారు. ఉన్న జీవోల మేరకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు జీవోలు ఇవి. టెంపరీగా చంద్రబాబు నాయుడు గారి టెంపరీ ఆఫీసులకు, ఇంకా ఇళ్లకు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన ఖర్చు పెట్టిన దానికి ఇవన్నీ మరో 30-40 కోట్ల రూపాయలు కన్ను మూసుకున్నా కనిపిస్తాయి. ఒకవైపున ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు లేవంటాడు, రైతులకేమో ఇన్పుట్ సబ్సిడీ 2013కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండియా అని అంటే 2013కు సంబంధించి మాకేం సంబంధం అంటాడు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం ఎక్స్ట్రా పేమెంట్లు ఎక్సెస్ తీసుకునేదానికి 2013 నుంచే కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఇచ్చేదానికి జియో నెంబర్ 22 రిలీజ్ చేస్తాడు. డబ్బులు లేవంటాడు. ఒకవైపున విచ్చల విడిగా కరప్షన్, విచ్చల విడిగా తిరగడం. కంక్లూషన్ దగ్గరకు వచ్చేసాం. ఎవరు అబ్జెక్షన్ చెప్పలే కాబట్టి, మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే బాబు వచ్చిన వెంటనే
చంద్రబాబు గారిని చూసినప్పుడు అదే బాబు అవే మాటలే కనిపిస్తాయి. చరిత్ర మళ్ళీ పునరావృతం. మళ్ళీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే అవే విజన్ మాటలు. విజన్లలో కాస్త డేట్లు మారాయి. ఇంతకుముందు 2020 అనేవాడు, ఇవాళ 2029 2050 అని చెప్పి అంట మొదలు పెడతా ఉన్నాడు. మళ్ళీ అవే కన్సల్టెన్సీలకే 100 కోట్ల రూపాయల మేరకు జీవోలు ఇష్యూ చేస్తారు. కాకపోతే కాస్త పేర్లు మారుతున్నాయేమో. ఇంతకుముందు మెకెన్సీలు అనేవాళ్ళు, ఇప్పుడు కాస్త పేర్లు వేరేటి ఏదో మారుస్తూ ఉన్నారు. మళ్ళీ అవే డావోస్ ట్రిప్పులు. సంవత్సరం డావోస్కి పోతాడు, స్విట్జర్లాండ్ కదా, బాగా చల్లగా ఉంటుంది కాబట్టి సంవత్సరం మళ్ళీ అవే డావోస్ ట్రిప్పులు. మళ్ళీ అవే జీరో బేస్డ్ బడ్జెట్ అంటాడు. మళ్ళీ ఇవాళ జీరో బేస్డ్ బడ్జెట్ అని చెప్పి మళ్ళీ ఇవాళ ప్రవేశపెట్టాడు. మళ్ళీ అవే సింగపూర్లు, మళ్ళీ అవే లెవెల్ ప్లేయింగ్ మాటలు అని చెప్పి మళ్ళీ అవే అంటారు. మళ్ళీ అవే గ్లోబల్స్ ప్రచారాలు. ఒకే అబద్ధం 100 సార్లు ఎలా చెప్తే అదే నిజమవుతుంది అన్న అదే గ్లోబల్స్ ప్రచారం. మళ్ళీ ఉద్యోగుల్లో అదే అభద్రతా భావం. మళ్ళీ రైతుల్లో అదే భయం. గతంలో చంద్రబాబు నాయుడు గారివి మళ్ళీ పునరావృతం. వీటి అన్నిటితో పాటు మళ్ళీ అవే రెవెన్యూ డెఫిసిట్లు మళ్ళీ మొదలైనాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అంతా 9 ఏళ్ళు రెవెన్యూ డెఫిసిట్టే. -21,000 కోట్లు ఆ 9 ఏళ్లలో రెవెన్యూ డెఫిసిట్. తర్వాత 10 ఏళ్ళు అన్ని ఒక సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు అప్పుడే తీసుకున్నారు కాబట్టి దాని తర్వాత వరుసగా రెవెన్యూ సర్ప్లస్లు. ఉట్టి రెవెన్యూ సర్ప్లస్లే ఆ 10 సంవత్సరాలలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్లు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత ఆయన మార్క్ పరిపాలనే. మళ్ళీ యూజర్ ఛార్జీలు పెంచబోతున్నాడు, మళ్ళీ కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయని చెప్పి భయం పుట్టిస్తూ ఉన్నారు. భయపడతా ఉన్నాం, బడ్జెట్ అయిపోయిన వెంటనే కరెంటు ఛార్జీలు పెంచుతారని చెప్పి భయపడతా ఉన్నాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు ఎప్పుడు కూడా, సంక్షోభం ఉంటేనే ఆయనకు ఆనందం అట. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలేవి, సంక్షోభం ఉంటేనే ఆయనకు ఆనందం అట. కరెక్టే. అందుకనే రైతుల్లో సంక్షోభం పుట్టించాడు, డ్వాక్రా అక్కచెల్లెమ్మల్లోనూ సంక్షోభం పుట్టించాడు, చదువుకుంటున్న పిల్లల్లోనూ సంక్షోభం పుట్టించాడు, ఉద్యోగం కోసం వెతుకుతున్న పిల్లల్లోనూ సంక్షోభం పుట్టించాడు, అవ్వాతాతల పెన్షన్లలోనూ సంక్షోభం పుట్టించాడు, హౌసింగ్లోనూ సంక్షోభం పుట్టించాడు, చివరికి క్యాపిటల్ నిర్మాణం అంటే కూడా సంక్షోభంలో పుట్టించేశాడు. కరెక్టే. గతంతో పోలిస్తే మళ్ళీ అదే వ్యవసాయ రంగంలో జీడిపిలో మళ్ళీ తగ్గుదల. గత సంవత్సరం 9.6% వ్యవసాయ రంగంలో ఉత్పత్తి గ్రోత్ రేట్ ఉంటే, వృద్ధి రేటు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే వ్యవసాయ రంగంలో గత సంవత్సరం 7.94 ఉంటే వ్యవసాయ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో తాను వస్తానే 5.9% పడిపోవడం, అదే వ్యవసాయ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో అగ్రికల్చర్లో వ్యవసాయంలోనే చూస్తే గత సంవత్సరం 9.6% వృద్ధి రేటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 0.50% పడిపోవడం. అదే తగ్గుదలే, అదే సమస్యలే. బ్యాంకులు ఇచ్చిన లోన్లలో రైతులకు బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇవాళ బ్యాంకుల్లో రైతులు బ్యాంకుల్లోకి అడుగు పెట్టలేని పరిస్థితి. 30-40% మించి లోన్లు ఇవ్వలేదు అని చెప్పి SLBC రికార్డులు చెప్తా ఉన్నాయి. రైతులకు మళ్ళీ అదే పరిస్థితి. క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతులకు అందని పరిస్థితి. కరువు వచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ లేదు మనకు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అదే పరిస్థితి. కనీస మద్దతు ధర వరికి 50 రూపాయలు మాత్రమే పెంచారు. అదే పరిస్థితులే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ధాన్యం అమ్ముకోవాలనంటే మళ్ళీ అదే కష్టపడే రోజులు వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే గతంలో ఆస్తులు అప్పులు నిష్పత్తి రేషియో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 1994లో ఆస్తులు అప్పుల నిష్పత్తి రేషియో ఆస్తులు 101 ఉంటే అప్పులు 100 ఉండేటివి. మళ్ళీ
చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆస్తులు 50కి పడిపోయాయి, అప్పులు 100 ఉన్నాయి. మళ్ళీ కష్టపడి ఈ 10 సంవత్సరాలలో మళ్ళీ ఆస్తులు 105కు పెరిగితే అప్పులు 100కు వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ అప్పులు ఆస్తుల నిష్పత్తి చూస్తే మళ్ళీ తరుగుదలే ఆస్తుల్లో. అసలు ఎవరికి మేలు చేసే బడ్జెట్ ఇది? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. బడ్జెట్ ప్రవేశపెట్టారు, అసలు ఎవరికి మేలు చేసే బడ్జెట్ ఇది అని అడుగుతా ఉన్నా. రైతులకు మేలు చేసే బడ్జెట్ కాదు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మేలు చేసే బడ్జెట్ కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కనీసం కేటాయింపులు లేక పిల్లలను కూడా సైతం మేలు చేసే బడ్జెట్ కాదు. నిరుద్యోగ భృతి 175 లక్షల ఇళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. 175 లక్షల ఇళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని? 175 లక్షలు అంటే ఇంటూ 2000 అంటే నెలకు 3500 కోట్లు, సంవత్సరానికి 42000 కోట్లు. 42000 కోట్లు ఎక్కడైనా బాగా కనిపిస్తుందేమో అని చెప్పి వెతికాం బడ్జెట్ తీరం, బడ్జెట్ డాక్యుమెంట్ అంతా. ఎక్కడా కూడా నిరుద్యోగ భృతికి ఎక్కడా కూడా 42000 కాదు కదా, దాంట్లో 1% 2% కూడా కనపడని పరిస్థితి. ఎవరికి మేలు చేసే బడ్జెట్ చంద్రబాబు గారు అని అడుగుతున్నా. ఒక్క కాంట్రాక్టర్లకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ ఇది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు తెరిచి ప్రతిపక్షం వినిపిస్తూ ఉన్న గొంతును విని చేసిన తప్పులను సవరించుకొని ప్రతిపక్షం కనీసం మాట్లాడే మాటలు విని బడ్జెట్లో సవరణలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా కనీసం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితుల మీద స్పీకర్ పర్మిషన్ ఇవ్వకపోయినా, మామూలుగా గత చరిత్రలో ఎప్పుడు చూసుకున్నా కూడా బడ్జెట్ సందర్భంలో ప్రతిపక్షంలో ఏ నాయకుడన్నా ఉండు, చంద్రబాబు నాయుడు గారన్నా ఉండండి, వైఎస్ఆర్ గారన్నా ఉండండి, ఎవరైనా ఉండండి, ఒక్కసారి రికార్డులు తిరిగేయండి. బడ్జెట్ సమావేశాలలో ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు గవర్నర్ స్పీచ్ అన్నా మాట్లాడతారు, బడ్జెట్ అన్నా మాట్లాడతారు. మాట్లాడిన ప్రతిసారి తరోగా ప్రతి అంశము, బడ్జెట్లోని ప్రతి అంశము తగలాలి కాబట్టి కనీసం అంటే 2.5 గంట తక్కువ ఎవరు మాట్లాడరు. అటువంటిది ఈ సమావేశాలలో విపరీతంగా 10 నిమిషాలకు ఒకసారి అడ్డు తగలడాలు, అడ్డు తగులుతూ వస్తూ కనీసం మాట్లాడలేని పరిస్థితి. చివరకు 50 నిమిషాలలోనే 6-7 సార్లు అడ్డు తగిలి చివరకు రైతుల సబ్జెక్ట్ వచ్చేసరికే మైక్ కట్ చేసేసి ఈ రైతుల సబ్జెక్టే మీరు మాట్లాడకూడదు అని చెప్పే పరిస్థితి, దుస్థితి ఈ రాష్ట్ర చరిత్రలో, బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరిగి ఉండదేమో. ఇవాళ జరిగింది, జరిగినా కూడా కనీసం మీ ద్వారా, మీడియా ద్వారా అన్న మీరే స్పీకర్లుగా ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ను వచ్చి సహకరించినందుకు ప్రతి మీడియా సోదరునికి కూడా చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.